శారీరక పటుత్వం సరిగ్గా ఉంటేనే మానసిక వికాసం సాధ్యమని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కొత్తపల్లిలో మండల స్థాయి ఎస్జీఎఫ్ క్రీడలను ఎమ్మెల్యే సుంక్య రవిశంకర్తో కలిసి గంగుల ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచే అన్ని అంశాలపై దృష్టి పెట్టి అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. చిన్నారుల ఆటల పండగ మొదలైంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు జరుగుతున్నాయి. కొత్తపల్లి మండల స్థాయి ఎస్జీఎఫ్ క్రీడలను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. క్రీడల పతాకాన్ని ఎగురవేసి సరస్వతి మాత చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించారు. పలు పాఠశాలల నుండి వచ్చిన క్రీడాకారుల కోసం నూతన దుస్తులను అందించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించి ఎమ్మెల్యేలకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే రవిశంకర్తో కలిసి వాలీబాల్ ఆడిన గంగుల చిన్నారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జెడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యులు జమీలుద్దీన్, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, సొసైటీ చైర్మన్ ఫక్రుద్దీన్, పలువురు ఉపాధ్యాయులు, పీఈటీలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. శారీరక ఫిట్నెస్ ఉంటేనే మానసిక అభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. మానసిక వికాసంతోనే చదువు సరిగ్గా అబ్బుతుందని తెలిపారు. చదువుతో అభివృద్ధి చెందవచ్చని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చనన్నారు. దేశం గర్వించదగ్గ క్రీడాకారిణి పివి సింధులాగా కరీంనగర్ చిన్నారులు కూడా ఎదగాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని, అవకాశాలను క్రీడాకారులు ఉపయోగించుకోవాలని తెలియజేశారు. చదువులో ఎంత శ్రద్ధ వహిస్తారో ఆరోగ్యం పట్ల కూడా అంతే శ్రద్ధ వహించవలసి అవసరం ఉన్నది. ఎందుకంటే ఏమాత్రం అనారోగ్య పాలైనా అది ఇమ్మీడియట్గా చదువు మీద ఎఫెక్ట్ పడుతుంది. మీకు ఎప్పుడైతే ఫిజికల్ ఫిట్నెస్ కరెక్ట్ ఉంటుందో మెంటల్లీ ఫిట్నెస్ కరెక్ట్ ఉంటుంది. ఎప్పుడైతే మెంటల్ ఫిట్నెస్ కరెక్ట్ ఉంటుందో చదువులు మీరు రాణిస్తారు. అన్నిటికీ మూలం మీ ఆరోగ్యమే మీ మూలంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం మీద పక్కగా మీరు శ్రద్ధ వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఇలాంటి గేమ్స్, మూడు రోజుల గేమ్స్, కబడ్డీ మీకు ఆడుకునేది రావాలి. ఇప్పుడు ఈ మూడు గేమ్ మూడు రోజులలో కబడ్డీ ఉన్నది, ఖోఖో ఉన్నది, ఇంక ఉంది. ఏ ఆట కూడా గ్రామీణ ప్రాంతం వచ్చిన ఆట. ప్రతి ఒక్క ఆటకు ఒక కారణం ఉంటుంది. ప్రతి ఒక్క ఆటకు కారణం ఉంటుంది. గతంలో కబడ్డీ ఉంటుండే. వన్యప్రాణ రక్షణ మండలం కరీంనగర్ నియోజకవర్గం నుంచి జాతీయ స్థాయిలో మీరు అక్కడ జరుగుతున్నటువంటి ఆటల ద్వారా సెలెక్ట్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా పిల్లలందరూ కూడా మేము చదువుకునేటప్పుడు అయితే బల్లే చదువును చదువుకోవాలి, లేకపోతే ఆటలను ఆడాలి. అట్లా కాకుండా ఇప్పుడు మన ఇంటికోగానే మనకు దయ్యాల పిట్టలు వచ్చినాయి, ఇంకో చిన్న ఫోన్లు కూడా వచ్చినాయి. కాస్త మనం వాటికి దూరంగా ఉంటే తప్పకుండా మనం శారీరకంగా మానసికంగా దృఢంగా తయారు కావచ్చు. ఒక సంకల్పంతో చిత్తశుద్ధితో మనం